గత 18 రోజులుగా కూడా తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం దీక్ష చేస్తున్న అదాని గంగవరం పోర్టు కార్మిక సోదరులకి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు మా సోదరులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చేస్తున్న ఈ సోదరులందరూ కూడా వాళ్ళ విలువైన భూములు అలాగే వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది తమ కుటుంబంలో ఉపాధి లభిస్తుందని ఎంతో ఆశతోటి ఆ రోజు ఒక త్యాగాలకు సిద్ధపడి వాళ్ళకున్న భూములు వదిలేసి వాళ్ళ జీవనోపాధిని కూడా కోల్పోయి ఆ రోజు వాళ్ళు ఒక త్యాగ పురుషులుగా నిలబడ్డారు. అటువంటి వాళ్ళకి సంబంధించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ గురించి దీక్ష చేసాల్సిన పరిస్థితి రావడం చాలా శోచనీయం. ఈరోజు ఒక మామూలు ఉపాధి హామీ కూలివాడు కూడా రోజుకి 700-1000 రూపాయల దాకా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇన్నేళ్ళైన తర్వాత కూడా వాళ్ళు 15,000 రూపాయల శాలరీకి వాళ్ళు పనిచేస్తున్నారంటే అది ఎంత శోచనీయం అంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో 36,000 రూపాయలు కనీసం బేసిక్ శాలరీ ఇవ్వాలన్నది అది సాధించే వరకు వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక సమర్థవంతమైన నాయకుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నారు. కాదు ఒక మాజీ శాసనసభ్యుడిగా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది భూ సమస్య కావచ్చు లేకపోతే కార్మికుల సమస్య కావచ్చు లేకపోతే ఇతర హౌసింగ్ సమస్య కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను తన బాధ్యతగా తీసుకుని తన భుజాన వేసుకొని దాని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వ్యక్తి చేతిలో వాళ్ళ భవిష్యత్తు భద్రంగా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ వాళ్ళ డిమాండ్లు న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా తప్పకుండా మేము వాళ్ళకి మద్దతుగా ఉంటాం. నేను కూడా వాళ్ళతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి వస్తే పాల్గొంటానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గంగవరం పోర్టు ఏదైతే రాజుగారి దగ్గర నుంచి అదానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రైవేట్ పోర్టు ప్రైవేటు ఓల్డ్ మేనేజ్మెంటు మార్చుకున్నారు. అది వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని మనం పెద్ద అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏదైతే ఒక ప్రభుత్వ వాటా ఎప్పుడైనా ఒక ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ప్రతి దాంట్లో కూడా అది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కాకినాడ పోర్టు కావచ్చు, గంగవరం పోర్టు కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రభుత్వం కొంత షేర్ పెట్టుకుంటుంది ఇచ్చిన భూమికి కానీ లేకపోతే మిగతా దీనివల్ల. ఆ షేర్ ఉండటం వల్ల ఏంటంటే దాన్ని ఒక కంట్రోల్ చేసే నియంత్రణ చేసే అధికారం ఎప్పుడు ప్రభుత్వానికి ఉంటుంది. మరి అటువంటి నియంత్రించే అధికారాన్ని మరి ఆ ఏమాత్రం కూడా లేకుండా ప్రైవేట్కి మొత్తం గవర్నమెంట్ షేర్ కూడా ఇచ్చేసేటప్పుడు కనీసం దాన్ని క్యాబినెట్లో డిస్కస్ చేయాలి. పబ్లిక్లో మార్కెట్ ఏ రేట్ ఉంది, ఎంత దీనికి ఒకవేళ మనం ప్రైవేటైజ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పి దాన్ని స్టడీ చేయాలి. ఏమి చేయకుండా ఒక పెద్ద స్కామ్ దాంట్లో జరిగింది. ఎందుకు నేను స్కామ్ అంటున్నానంటే అప్పుడు మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే కూడా దాదాపు 1/4 రేటుకి అదానికి గవర్నమెంట్ షేర్ని కట్టబెట్టడం జరిగింది. అది ఒకటే కాదు, గతంలో అనేక కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు చేసింది. అందుకే ఈరోజు అదాని పాటు వచ్చిన తర్వాత ఎలాగైతే ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయి, ముఖ్యమంత్రి యొక్క సపోర్ట్ నాకుంది, నేను ఏం చేసినా నాకు చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధీమాతోటి ఒక భరోసాతోటి ఈ కార్మికుల యొక్క జీవితాలతో కూడా ఆడుకుంటా ఉన్నారు. నేను ఇందాక చెప్పాను మీకు ఛత్తీస్గఢ్లో అక్కడ ఒక ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పని కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఒకే ఒక ప్రకటించాడు, ఏ దమ్మన మగాడు వస్తాడో రమ్మనండి ఈ ప్లాంట్ తీసుకోవడానికి, ఇక్కడ మేమున్నాం ఇక్కడ అధికారంలో, దాన్ని ఎలా రన్ చేస్తాడో చూస్తాం మేము అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా అక్కడ రావడానికి ధైర్యంచేలా. మరి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారంటే ముఖ్యమంత్రి కానీ అధికార పార్టీ నాయకులు కానీ అటువంటి హెచ్చరికలు చేసే పరిస్థితి కాదు. కనీసం న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్న కార్మికులకి మద్దతు కూడా పలకలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కార్మికులు ఏదైతే 18 రోజులుగా చేస్తూ ఉన్నారో చాలా చాలా న్యాయబద్ధమైన డిమాండ్ అది. వాళ్ళేమీ పెద్ద పెద్ద ఇవ్వడట్లేదు. ఇందాక చెప్పినట్టుగా అదే సేమ్ విశాఖపట్నం పోర్టులో ఇదే ఉద్యోగానికి 70,000-80,000 రూపాయలు వస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇది ఏ విధంగా సమంజసం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి నేను పల్లా శ్రీనివాస్ గారికి ఇక్కడ దీక్షలో పాల్గొన్న నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీలో ఒకటిగా మీతో పాటు ఈ అన్ని కార్యక్రమాలు చూస్తున్న వ్యక్తిగా వీళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు నేను కూడా మీతో పాటు ఉంటాను, మీకు పూర్తి సంఘీభావం పట్టిస్తాను, మీకు పూర్తి మత్తు పలుకుతామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ శ్రీనివాస్ ప్రాణత్యాగం కూడా సిద్ధపడి ఆమరణ దీక్ష చేశాడు. నేను ఒక రాజీనామా సిద్ధపడ్డాము, అవసరం వస్తే అటువంటి కార్యక్రమాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళి పార్టీ అగ్రనాయకులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయగల వరకు పోరాటం చేస్తామని చెప్పిన కూడా మనం చేస్తాము.